సార్, మరి మీ దగ్గరికి ఎంతో మంది డోనర్స్ వస్తూ ఉంటారు, అంటే ఫస్ట్ టైం మొదటిసారిగా వచ్చిన డోనర్స్ అనేవాళ్ళు అంటే కొన్ని భావాలను వ్యక్తపరుస్తూ ఉంటారు, మరి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు డోనర్స్ ఎటువంటి భావాలను వ్యక్తపరుస్తారు? ఒకటమ్మా, ఫస్ట్ టైం వాళ్ళు అంటే ఎవరైనా ఈ బ్లడ్ డొనేషన్ వాలంటరీ డొనేషన్, మేము ఎవరిని ప్రోసీజర్ చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు వస్తారు, వచ్చిన తర్వాత తీసుకుంటాం. తీసుకున్నాక వాళ్ళు అంటారన్నమాట, సార్ నేను బ్లడ్ ఇస్తున్నా, నాకేమైనా ఫస్ట్ టైం ఇస్తున్నా, నాకేమైనా వీక్నెస్ ఫీల్ అవుతుందా, ఇంకేమైనా నాకేమైనా గిడ్డినెస్ వస్తుందా అంటే, మేము అదే చెప్తాం బాబు, నీకు నీ బ్లడ్లో నీకున్న అకార్డింగ్ టు వెయిట్ యువర్ బ్లడ్ వాల్యూమ్ ఈస్ దేర్. సో బ్లడ్ వాల్యూమ్ ఎంత ఉంటుంది, ఒక 70 kg మేల్ హెల్దీకి 5 liters ఆఫ్ బ్లడ్ ఉంటుందమ్మా. నీకు ఒక 450 ml తీసుకుంటే ఏమీ కాదు అని నేను చెప్తుంటాం అన్నమాట. అయితే కూడా వాళ్ళు ఏమి అసలు ఏమీ కాదు వాళ్ళకు. ఎవరన్నా భయపట్టే వాళ్ళకి ఏదన్నా అంటే కొద్ది గిడ్డినెస్ వస్తుంది. గిడ్డినెస్ వస్తే వాళ్ళకి ఏదన్నా జస్ట్ అట్లా ఏదన్నా ఫ్లూయిడ్స్, ఏదన్నా ఓరల్ ఫ్లూయిడ్స్ ఇస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంటారు. అట్లేం లేదు. వాళ్ళకు ఇంకొకటి మేము సజెస్ట్ చేస్తామంటే, మీరు ఎవ్రీ మంత్కి ఒకసారి ఇవ్వాలి, ఇస్తే మీకు హెల్తీగా ఉంటారు అని మేము సజెస్ట్ చేస్తుంటాం. మీరు ఇచ్చిన పాకెట్తో మేము 4 members సేవ్ చేస్తున్నాం. అదే యూజువల్లీ అసలు ఒక మనిషికి అన్నది 10 units ఆఫ్ బ్లడ్ అన్నది ఉంటుంది, అందులో ఒక యూనిట్ అన్నది చెప్పి తీసుకుంటారంటారు. అలాగే అంటే ఇది అన్నది డిపెండ్ అపాన్ ఉంటుందా, లేకపోతే డిపెండ్ అపాన్ వెయిట్? ఇన్ ది కేస్ ఆఫ్ ఫీమేల్స్ ఓన్లీ 350, మేల్స్కు 450. ఎందుకంటే మాకు ఆ పాకెట్లో యాంటీకోగులెంట్ సొల్యూషన్ ఉంటుంది, అంటే మేము తీసిన బ్లడ్ కోగులేషన్ కాకుండా గడ్డ కట్టకుండా సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ప్రకారంగా అలా ఎంత ఉన్నది, అసలు 450 తీసుకోవాలన్నా 350 తీసుకోవాలన్నా దాని ప్రకారంగా మేము తీసుకుంటాం అన్నమాట. అంతే. ఓకే, అంటే ఇది ఎవరెవరు ఇవ్వచ్చు అంటారు? అంటే మాకేంటిదంటే జనరల్గా యాక్సెప్ట్ చేసేది 19 years ఆఫ్ ఏజ్ స్టార్టింగ్, దెన్ అప్ టు 55 years మేము ఇక్కడ యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. ఇంకే ఇక్కడ ఫీమేల్స్ కూడా ఇస్తారు, ఫీమేల్స్ కూడా హెల్దీ ఫీమేల్స్ ఇస్తారు. హెల్దీ ఫీమేల్స్ లోపల కూడా ఫస్ట్ ఫీమేల్ లేడీ పేషెంట్ డోనర్ రాగానే ఫస్ట్ మేము హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తాం. హిమోగ్లోబిన్ కంటెంట్ ఎంతంటే 12.5 ఉంటేనే మేము తీసుకుంటాం, లేకుంటే అసలు తీసుకోము మేము. ప్రియాంక, యాజ్ ఎ ల్యాబ్ టెక్నీషియన్ ఐఎమ్ వర్కింగ్ హియర్. ఓకే, ఇక్కడ వర్క్ ఏం చేస్తున్నారు? ఇక్కడ క్రాస్ మ్యాచ్ చేస్తున్నాను ఇప్పుడు బ్యాగ్ వచ్చి. ఓకే, క్రాస్ మ్యాచ్ ఎలా చేస్తారు? డోనర్ బ్యాగ్, డోనర్ సెల్స్ ప్లస్ పేషెంట్ సీరం తీసుకొని సస్పెన్షన్ సెల్ తీసుకొని ట్యూబ్ లో వేసుకొని జెల్ కార్డ్ ఉంటుంది. జెల్ కార్డ్ లో పేషెంట్ సీరం, డోనర్ సెల్స్ అండ్ బ్లిస్ ఉంటుంది మనకి. ఇలా ఈ బ్లిస్ లిక్విడ్ వేసుకొని ఇంక్యుబేషన్ పెడతాం ఇక్కడ 15 minutes ఇంక్యుబేషన్, తర్వాత 5 minutes స్పిన్ పెడతాం. తర్వాత మనకి ఇలా కంపాటబిలిటీ రిజల్ట్ వస్తుంది, ఇన్కంపాటబిలిటీ కంపాటబిల్ రిజల్ట్స్ వస్తుంది. ఆ రిజల్ట్ బట్టి మనం బ్యాగ్ ఇష్యూ చేయాలి. ఫార్వర్డ్ గ్రూపింగ్, రివర్స్ గ్రూపింగ్ చేసాము. ఫార్వర్డ్ గ్రూపింగ్ వచ్చి సెల్స్తో చేసాము, రివర్స్ గ్రూపింగ్ వచ్చి సీరంతో చేసాము. ఓకే, బ్లడ్ డొనేషన్ డే మనకి ఈరోజు బ్లడ్ డొనేషన్ డే కదా, అసలు ఈ బ్లడ్ అనేది ఎందుకు డొనేట్ చేస్తారు, డొనేట్ చేయడం వల్ల యూజ్ అయింది? మామూలుగా మనకు బ్లడ్ అనేది ఎక్కడ రిక్వైర్మెంట్ కావాలి పేషెంట్స్కి కంపల్సరీ హాస్పిటల్ రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు సడన్గా ఎవరు ఇవ్వడానికి కుదరదు, సో మన దగ్గర స్టాక్ ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుందో అప్పుడు ఇవ్వడానికి వీలుగా స్టాక్ అనేది ఎప్పుడు బ్లడ్ బ్యాంక్లో ఉంటుంది. వాళ్ళకి ఏ గ్రూప్ అనేది తొందరగా ఇష్యూ చేయడానికి ఉంటుంది, హెల్ప్గా ఉంటుంది. 3 FFPs, బ్లడ్ అండ్ ప్లేట్లెట్స్, 3 are the components. Main important for the patient according to their requirement.